పార్లమెంటు ఫలితాల తరువాత తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు కనిపిస్తూ ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్పై రకరకాల చర్చలు సాగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు చూసి అయినా బీఆర్ఎస్ శాసనసభ్యులు మనసు మార్చుకోవాలని దానం కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వారికి గౌరవం దక్కేలా తాను బాధ్యత తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎవరైతే మాకు పనిచేశారో ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఎవరైతే మొన్న ఓటమి వచ్చిన తర్వాత మీరు చూసిన తర్వాత మీ నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్ కూడా రాలేదు, పద్మారావు గారికి కూడా డిపాజిట్ రాలేదు. మీ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు భవిష్యత్తులో మీ రాజకీయ మనుగడను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే శరణ్యం అని మీరు అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీలోకి రాండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకున్న గౌరవాన్ని ఇస్తారు, మీకు కావలసినటువంటి గౌరవాన్ని ఇస్తారు తప్పకుండా. ఇప్పటిదాకా మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మీరు పనిచేసుకుంటూ వచ్చారు. మీ ఆత్మ గౌరవాన్ని, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నేను ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో ఇప్పుడు మోడీ ఫ్యాక్టర్ అని చెప్పారు. ఎక్కడైతే రామ మందిర్ నిర్మాణం జరిగిందో అయోధ్యలోనే మోడీకి సంబంధించిన బీజేపీ నాయకులు ఓడిపోయారు. గతంలో మరి మోడీ గారు 500,000 మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు కేవలం 100,000 ఓట్లతో గెలిచారంటే మరి నైతికంగా మోడీ గారు ఓడిపోయినట్టే లెక్క మా దృష్టిలో మాత్రం. పార్లమెంటు ఫలితాల తరువాత తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇప్పటికే బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేదు. చాలా చోట్ల కూడా డిపాజిట్లు కూడా గల్లెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వారికి గౌరవం దక్కేలా తను బాధ్యత తీసుకుంటున్నానని కూడా స్పష్టం చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోరుంది. మనం చూస్తాం దాదాపుగా ఈక్వల్ గా కాంగ్రెస్ కి 8 వచ్చాయి, బీజేపీకి 8 రావడం జరిగింది, ఎంఐఎంకి 1 వచ్చింది. అయితే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలా వరకు కూడా ఊహించని పరిణామాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే మనం చూస్తే ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇటు బీఆర్ఎస్ నుంచి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలే ఇటు కాంగ్రెస్ కి బీజేపీ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తున్న పరిస్థితిలో ఇటు బీఆర్ఎస్ లో కొనసాగిన పరిస్థితి ఉందని కూడా చాలా మంది అవమానంగా ఫీల్ అయి ఇటు కాంగ్రెస్ లో ఇటు బీజేపీలో కూడా చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు. గెలిచి ఇటు కాంగ్రెస్ లో కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు బీఆర్ఎస్ లో గౌరవం ఉండదని, ఇప్పుడున్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ లో ఉంటేనే గౌరవం ఉంటుందని కూడా ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా సూచిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో మనం చూస్తే మాత్రం బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీ నిలవలేదు, 3 స్థానానికే పరిమితమైంది. మెయిన్ గా ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్య కూడా పోరు ఉంది. మనం చూస్తే మాత్రం ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఈక్వల్ గా 8 స్థానాలతో ఈక్వల్ గా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇటు కాంగ్రెస్ కు బీజేపీ మధ్య పోరుంది తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసైనా బీఆర్ఎస్
శాసనసభ్యులు తమ మనసు మార్చుకోవాలని కూడా దారానాయందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వారికి గౌరవం ఉండేలా తగిన బాధ్యత తీసుకుంటానని కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా సీన్ అయితే రివర్స్ అని చెప్పుకుని, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంది ఇటు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు గత 10 ఏళ్ల పాలనప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే మాత్రం సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఇటు ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ ఎంపీలే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు పార్లమెంట్ ఎలక్షన్ టైంలో. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ పార్లమెంట్ రిజల్ట్ తర్వాత మరికొంతమంది అంటే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు మరికొంతమంది కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ వైపు లేకపోతే ఇటు బీజేపీ వైపు చూసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తున్న పరిస్థితిలో చాలా మంది కూడా తమకు బీఆర్ఎస్ లో గౌరవం దక్కట్లేని కూడా చాలా మంది కూడా వాపోతున్నారు. వారికి సంస్థానం కూడా కల్పించట్లే అని కూడా రాగాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ రిజల్ట్ నేపథ్యంలో ఇటు మిగతా కొంతమంది మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కానీ కీలక బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఇటు కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు చూస్తున్నారు. వాళ్ళకు ఎక్కడ సంస్థ గౌరవం ఉంటే అక్కడ వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కాబట్టి త్వరలోనే ఇటు బీఆర్ఎస్ కు మరోసారి కూడా బిగ్ షాక్ తలిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే చాలా వరకు కూడా కీలకమైనటువంటి నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలందరూ కూడా ఇటు కాంగ్రెస్ కి మరోవైపు ఇటు బీజేపీలు కూడా చేరినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఇటు పార్లమెంట్ రిజల్ట్ లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. చాలా చోట్ల కూడా 3 ప్లేస్ కే పరిమితమైంది. సపోజ్ ఇక్కడ మెదక్ విషయంలో కూడా మెదక్ వస్తారని కూడా ఆశించారు. కనీసం 1 సీట్ అయినా వస్తుందని ఆశించారు. కానీ అక్కడ కూడా ఆ సీట్ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో మాత్రం ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కూడా వలసలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి రాబోయే రోజులు ఏమైనా జరగవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానానాయందర్ కూడా ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేశారు. కాబట్టి రాష్ట్రం కాంగ్రెస్ లోకి వచ్చి రాజకీయ భవిష్యత్తును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలంతా కూడా కాపాడుకోవాలి. ఒకవేళ కాంగ్రెస్ లోకి వస్తే మాత్రం వారికి గౌరవం దక్కేలా తను బాధ్యత తీసుకుంటాను కూడా అల్టిమేట్ గా దానానాయందర్ కామెంట్ చేయడం జరిగింది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.